మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాము? సుముఖ. సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు. సంస్కృతంలో ముఖము అన్న మాటకి నోరు అని కూడా అర్థం. సుముఖ అంటే మంచి ముఖం. ముఖము ఎప్పుడు వస్తుంది? పుట్టుకతో వస్తుంది. విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా? ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించిన వాడు కాదు. అమ్మవారు ఆవిడ సుమంగళి, అందున నిత్య సుమంగళి, నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది. నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నర వినాయకుడు. అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారు ఆయన. మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు, గజముఖాన్ని పెట్టాడు. మనకి వినాయక వ్రత కల్పం కథలో ఏం చెప్తారంటే, ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది, నువ్వెవరి అన్నాడు, నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు, వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది, యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు. పార్వతీదేవి ఏడిచింది, అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు. అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకేమవుతుందంటే, ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది. మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అని సమస్త విద్యలకు ఆలవాలం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీద ఉన్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే. దెబ్బలాట పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా? ఏమిటన్నా కథ? అది కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. నువ్వు ఎలా చనిపోతావురా అంటే, నా ముఖం ఉన్నవాడు చంపితే నేను చచ్చిపోతానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే, అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు. ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది. అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు. అది కైలాస పర్వత సానువుల్లో పడుకుని ఉంది ఒక ఏనుగలాగా, దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ట చేశారు. చేస్తే ప్రాణప్రతిష్ట అంటే జీవం పోశారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది. ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు. గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాం. వాడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు. కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం? ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు. కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప, లేకపోతే అసలు ఆయన ముఖమది కానీ కాదు. మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు. ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు. లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది? కాబట్టి సుముఖ కాదు. సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు. ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో, ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో, ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. మనని ప్రేమించగలిగినటువంటి రూపం, మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ. అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది. సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు. మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు, సంతోషంతో ఉంటాడు. సంతోషం ఎందుకు ఉంటుంది? ఆయన పూర్ణుడు కనుక. ఆయన పొందవలసింది ఏం లేదు, ఆయన అన్నీ పొంది ఉన్నవాడు. అందుకని ఆయన నిత్య సంతోషి, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.
ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి, చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు, చాలా హాయిగా ఉంటాడు, చేతులు కాళ్ళు ఆనందంగా కలుపుతాడు. అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటారు. లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి. మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు. ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు, సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు. ఎప్పుడు ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు? వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు, వాడికి సంతోషమే లేదు, ఇంకా భావ ప్రకటన ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ప్రసన్నంగా ఉండేవాడు. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు. ప్రసన్నంగా ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రసన్నమైనటువంటి వాడు కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు కాదు. సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి? సంకల్ప సిద్ధి.